హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొండపల్లి రుచులు ఇవాళ నేను మీకు వంకాయ టమాటా కాంబినేషన్తో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుంది ఈ రెసిపీ జనరల్గా మనం టమాటో పీకెలు తింటాము అలాగే వంకాయ పీకెలు కూడా ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ నేను దోరగా ఉన్న టమాటాలని తీసుకున్నాను అలాగే ఒక ముప్పావు కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నాను వంకాయలు కొంచెం ముదురుగా ఉండాలి ముదురుగా ఉంటేనే పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది ముప్పావు కేజీ వంకాయలకి పావు కేజీ టమాటాలు తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి గ్రేవీ వచ్చి బాగుంటుందండి టెక్స్చర్ కూడా ఒక ప్లేట్ తీసుకొని అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకోండి వంకాయల్ని ఎప్పుడు కూడా కట్ చేయగానే మనం వెంటనే ఈ మిశ్రమంలో వేసేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాము కొంచెం ముదురుగా ఉన్న వంకాయలు తీసుకోండి తీసుకొని కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి పచ్చళ్ళలో ఊరిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కదా మెత్తబడినప్పుడు ఆటోమేటిక్గా సైజు కూడా కొంచెం తగ్గుతుంది మనం ఆవకాయకి ఎలా తీసుకుంటాము పీసెస్ అలా కట్ చేసుకోండి చక్కగా ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఈ ప్లేట్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఇంకొకటి తీసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ముక్కల్లో వాటర్ అనేవి చక్కగా ఓర్తాయి అలాగే వంకాయ అనేది కండ్ర రాకుండా ఉంటుంది చూసారా ఇలా ముదురుగా ఉండాలి చక్కగా గింజ వచ్చి బాగుంది కదా ఇలా ఉండాలి చాలామంది పండిన వంకాయలతో కూడా చేస్తూ ఉంటారు దానికంటే ఇలా ముదురు వంకాయలతో ట్రై చేయండి అలాగే తెల్లవంకాయలతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ తెల్లవంకాయలతో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అవైలబుల్గా కనుక నాకు దొరికితే మీకు నెక్స్ట్ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను మనం జనరల్గా వంకాయ టమాటా కర్రీ వండుకుంటాం చాలా బాగుంటుంది కదా అలాగే పికేలు కూడా చేసుకోండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ పసుపు ఉప్పులో బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోండి పచ్చడి మనం మొదలుపెట్టేటప్పుడు స్టార్టింగ్ ఇలా వంకాయలతో మొదలు పెట్టేయండి మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకునే లోపు ఇవి చక్కగా ఊరి ఉంటాయి బాగా కలుపుకోవాలి ఒక్క మొక్క కూడా మిస్ అవ్వకుండా అన్నిటికీ కూడా సాల్ట్ బాగా పట్టేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం టమాటాని కట్ చేసుకుందాం టమాటాకి ఇలా మొదట్లో ఉన్న భాగాన్ని తీసి సపరేట్ చేసేసుకోండి ఇవి దోరగా ఉన్న టమాటాలు అంటే మనకి ఇలా రెడ్గా పండి ఉండాలి ముక్క పట్టుకున్నప్పుడు గట్టిగా ఉండాలి అలా ఉంటేనే టమాటా అనేది మనకి పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది అలా ఫ్రంట్ పార్ట్ తీసేయండి ఫ్రంట్ పార్ట్ తీసేసి టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇవి పావు కేజీ టమాటాలు ఇలా చిన్న సైజు కట్ చేసి పెట్టుకున్నాను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మొత్తం కేజీ అయ్యింది కదా మనకి ముప్పావు కేజీ వంకాయలు పావు కేజీ టమాటాలు కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని చక్కగా ఏవి లేకుండా అన్నీ తీసేసి అందులో తోడాలు అవన్నీ వస్తాయి కదా అవన్నీ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చింతపండు వంద గ్రాములు తీసుకోండి ఇప్పుడు అందులో ఈ పావు కేజీ టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి అలాగే ఒక నూట పాతిక గ్రాములు ఉప్పు అనేది తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి ఇంకేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశాను మొత్తంగా ఇప్పుడు ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేయండి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను సరిపోతాయి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టమాకండి మూత పెట్టకుండా అలాగే ఓపెన్గా ఉడకనివ్వాలి మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకి టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి చింతపండు కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇలా ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది బాగా స్మూత్గా ఉడికితేనే మనకి పేస్ట్ అనేది కూడా స్మూత్గా వస్తుంది అందుకే మనం చింతపండుని బాగా శుభ్రం చేసేసుకొని డైరెక్ట్గా ఉడికించుకోవాలి మనం ముందుగా ఉడకపెట్టి మళ్ళీ ఆ గుజ్జు తీసుకొని మళ్ళీ దాన్ని ఉడకబెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు మీరు డైరెక్ట్గా చింతపండునే క్లీన్ చేసుకొని మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసేసుకుంటే మనం మిక్సీ చేసుకున్నప్పుడు స్మూత్గా పేస్ట్ అయిపోతుంది చూసారా ఆల్మోస్ట్ ఇక్కడే స్మూత్గా అయిపోయింది చింతపండు టమాటాలు రెండు కలిపి చక్కగా బాయిల్ అయిపోయాయి ఇలా చక్కగా స్మూత్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం వన్ బై వన్ ఇది వేడిగా ఉన్నప్పుడే వన్ బై వన్ వేసేసుకోవాలి ఇందులో ఒక రెండు వెల్లుల్లిపాయల్ని చక్కగా రెబ్బలు ఒలిచి పెట్టుకోండి పొట్టు తీసేసి ఒక రెండు వెల్లుల్లిపాయల్ని పక్కన పెట్టుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతిపిండి చింతపండు దగ్గరికి పడిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతిపిండి అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను కదా హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకోండి అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ఇవన్నీ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని చింతపండు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసుకోండి కంప్లీట్గా కారము మొత్తం కూడా చింతపండుకి పట్టేలాగా సాల్ట్ అదంతా కూడా కలిసేలాగా ముందు ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఇలా ఫస్ట్ కలుపుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటే కరెక్ట్గా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి ఈవెన్గా కలుస్తాయి చింతపండు గుజ్జు చల్లారేలోపు మనం తాలింపు వేసుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు శనగ నూనె యూస్ చేశాను టూ హండ్రెడ్ ఎంఎల్ శనగ నూనె వేసుకోండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి ఒక ఆరు ఎండి మిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేయండి అంతేనండి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తాలింపు అనేది కంప్లీట్గా చల్లారాలి చల్లారి పెట్టేయండి చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోండి చూసారా ఇలా చక్కగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కలుపుకుందాము వంకాయ ముక్కల్లో చక్కగా వాటర్ వచ్చాయండి ఊరి ఇప్పుడు అందులో మనము ఫస్ట్ తాలింపు వేసుకోవాలి కంప్లీట్గా ఆయిల్తో పాటు తాలింపు మొత్తం యాడ్ చేసుకొని బాగా వంకాయ ముక్కల్ని కలుపుకోవాలి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క అనేది చక్కగా ఉంటుందండి మరీ మెత్తబడకుండా మనకి పికెల్లో చక్కగా ఊరి ఉంటుందన్నమాట అందుకని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము కంప్లీట్గా చింతపండు మిశ్రమం మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరిటితో నిదానంగా కలుపుకోండి చక్కగా మొత్తం పట్టేలాగా వంకాయ ముక్కలకి ఈ గ్రేవీ మొత్తం కూడా పట్టేలాగా కలుపుకోండి ఇది కొంచెం ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది చాలా ఓపిగ్గా ఇలా జాగ్రత్తగా చేసుకోండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఇది అలా చిన్నగా కలుపుకోండి వంకాయ ముక్కలన్నిటికీ కూడా గ్రేవీ పట్టేటట్టు కలుపుకోండి ఒక త్రీ డేస్ అనేది మనం జాడీలో పెట్టుకొని ఉంచుకొని తర్వాత నుంచి యూస్ చేసుకోవచ్చు దీన్ని జాడీలోనే పెట్టుకోండి చక్కగా మీకు వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది చూసారా ఇలా కలిపేసుకోవాలి మొత్తం చాలా టేస్టీగా వంకాయ ఊరగాయ రెడీ అయిపోయింది తెల్ల వంకాయ టమాటా కాంబినేషన్తో నిలవ పచ్చడి ఇప్పుడు దీన్ని నీట్గా శుభ్రం చేసుకున్న ఒక మంచి జాడి తీసుకోండి ఎక్కడ కూడా నీరు తగలకుండా చూసుకోండి ఇలా పొడిగా క్లీన్గా ఉండాలి జార్ అనేది దీనిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మనము కలిపిన వెంటనే జాడీకి తీసేసుకోవాలి త్రీ డేస్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది కరెక్ట్గా టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అనేది సరిపోతుంది వంకాయ ముక్కలు కూడా చక్కగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది త్రీ డేస్ తర్వాత ఇలా సింపుల్గా చేసి పెట్టుకోండి మనకి రెగ్యులర్గా ఉండే పికిల్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసుకొని పెట్టుకోండి చాలా వెరైటీగా ఉంటుందండి దీని టేస్ట్ కూడా స్పెషల్గా ఉంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్